कांग्रेस वेव एवरी तरं का चिट्चाट रेवंत रेड्डी कांग्रेस अधिकार पक्का रेवंत रेड्डी भयंतो उचित सिलिंडर्लु सन्न बियम रेशन रैतुलकु पेंशन वंटि हामील इच्चेंदुकु केसीआर सिद्धमवुतुन्नारनि रेवंत अन्नारु बीआरएस पने अयिपोयिंदि एन्निकल मुंदु एन्नि हामील इच्चिना प्रजलु नम्मरु टिकेट्ल प्रकटन सेंट्रल एलक्षन कमिटी भेटी तर्वाते उंटुंदनि రేవంత్ చెప్పారు టికెట్ల ప్రకటన నాటికి చాలా మంది బీజేపీ బీఆర్ఎస్ నేతల చేరిక ఉంటుందని అన్నారు రేవంత్ బీఆర్ఎస్ 25 సీట్లు దాటే ఛాన్స్ లేదని అంటున్నారు రేవంత్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ झांसी कासेपुर कृत ना पीसीसी चीफ रेवंत रेड्डी गांधी भवन वेद मीडिया तो चिटचाट चिटचाट में भाग में कोई अंशाल प्रधान प्रस्ताव जरिए मुख्य बीआरएस क्रोत हामील इवबोने अंशा संबंधी रेवंत रेड्डी स्पंद जरिए मुख्य कैबिनेट त्वर में कैबिनेट उबे कैबिनेट कोई कीलकमें निर्णय अवकाश होने अंश पैन रेवंत रेड्डी स्पंदू मुख्य एन कृषि बीआरएस प्रधानमंत्री कोई हामील अवकाश जरिए प्रधान बीआरएस एन कामी ప్రధానంగా మూడు కొత్త హామీలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు అయితే అందులో ఉచిత సిలిండర్లు అదే విధంగా రైతులకు పెన్షన్ రేషన్ ద్వారా సన్నబియ్యం అనే మూడు స్కీములు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట కూడా చెప్పారు కానీ ఈ అంశాలు ఈ స్కీములు అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా గత 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ చేయలేదు కాబట్టి వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ ఎన్ని చెప్పినా ప్రజల్ని విశ్వసించరు కాబట్టి వారు చెప్పే వాటికి శాంటిటీ ఉండదు ముఖ్యంగా ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు ఇలాంటి కొత్త స్కీములు ప్రకటించినా వాటిని ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదంట కూడా రేవంత్ రెడ్డి ముఖ్య संबंधी प्रधान प्रस्तमें राष्ट्र में तेलंगा राष्ट्र में नेको सिचुवे संबंधी सर्वे चूच्नते खचित कांग्रेस पार्टी विजय तथ्यमंटू रेवंत रेड्डी धीमा व्यक्तम चशार अच्छे कांग्रेस पार्टी विजयानी दृष्टि पेको इप्ड प्रधान केसीआर केटीआर यानी हरीश राव गारिनी वरस विस्तृत राष्ट्र व्याप्त पर्यटन अंदर दृष्टि पेको पदे पदे कांग्रेस प्रकट आर स्कीमलो आर स्कीम जन विस्तृत चर्च जरूरत कांग्रेस पार्टी चुप्त हामी ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వాటిపైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారంట కూడా రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పడం జరిగింది అయితే ఈ అంశానికి సంబంధించి ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ కు మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కేవలం 25 సీట్లకు మించి రావు కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పైగా వస్తాయంట కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో సర్వేకి సంబంధించి దాదాపు 19% అండివేడ్ అంటే అండిసైడెడ్ ఓటర్స్ ఇంకా ఎక్కడ ఓటు వేయాలని నిర్ణయించుకోలేదు అయితే ఆ ఓటర్లంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటారు కాబట్టి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే వస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఝాన్సీ థాంక్యూ ప్రతాప్